మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ జూనియర్స్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 50 లో వర్కింగ్ టైటిల్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఇందులో చరణ్ సరసన కియార్ అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్జే సూర్య ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఆర్సీ 50 లో హీరోయిన్ అంజలి, సునీల్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా సంచలన సంగీత దర్శకుడు తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ 16వ సినిమాను సోమవారం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నాడు. ఉప్పిన సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన బుచ్చిబాబు 2 సినిమాతోనే బంబర్ ఆఫర్ ను అందుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ పాన్ ఇండియన్ సినిమాను నిర్మించబోతున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు తిరుగుబాటు అవసరమంటూ ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పెంచుతుంది. పవర్ఫుల్ సబ్జెక్టు తో పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుపుతున్నారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. కథానాయికతో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్తో బుచ్చిబాబు సినిమా ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. పెద్ది అనే కథను సిద్ధం చేసినట్టు కూడా వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. వెంటనే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాని ఓకే చేయడం వల్ల బుచ్చిబాబు కథని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత బుచ్చిబాబు చరణ్ కి టచ్ లోకెళ్లాడు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.